వెండి బంగారం రెండు ఉన్నాయి. జకాత్ ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఒక ఇక్కడ ఉన్న ఒకళ్ళని అడిగితే ఏ రేట్ ప్రకారం ఇవ్వాలి అని. కొనుగోలు రేట్ ఉంటుంది కదా, ఇప్పుడు వెండి 600 ఉంది, ఆ ప్రకారంగా ఇవ్వాలి అన్నారు. నేను షాప్ దగ్గరికి నా పట్టీలు తీసుకువెళ్తే తులం 200కే తీసుకుంటాను అన్నారు. బంగారం కూడా అంతే, 1 గ్రాము వచ్చి 4,000 చిల్లర ఉంది. కానీ మీది పాత బంగారం కాబట్టి తరుగు అది తీసేసి తక్కువ రేట్ చెప్తున్నారు. ఇప్పుడు నేను కొనుగోలు ధర మీద జకాత్ తీయాలా, అమ్మకం ధర మీద జకాత్ తీయాలా, కన్ఫ్యూజన్గా ఉంది. నా ప్రశ్న అర్థమైందా? అర్థమైంది. నా యొక్క సమాధానాన్ని మీరు శ్రద్ధగా వినండి. వెండి బంగారాల యొక్క సరే. జకాత్ 85 గ్రాముల వెండి, సారీ బంగారం, బంగారం 85 గ్రాములు మరియు వెండి 595 గ్రాములు. 85 గ్రాముల బంగారం, 595 గ్రాముల వెండి, ఇది కనిష్ట కనీస నిసాబ్, ఒక హద్దు. ఎవరి వద్ద ఇంత ఇంతకంటే ఎక్కువ ఉందో అది వారి వద్ద ఉండి 1 సంవత్సరం గడిసిందో వారు తప్పకుండా అందులో నుండి 2.5% జకాత్గా తీయాలి. సొమ్ము నుండి తీసినా లేదా ఆ 2.5% ఎంత రేట్ అవుతుందో అది తీసినా అల్హమ్దుల్లా వారి జకాత్ చెల్లు. ఇక ఈ మీ ప్రశ్నలోని అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే, మనం ఏ రేటుతో కొన్నామో ఆ రేటుతోనా, ఇప్పుడు ఏ రేటుతో కొనబడుతుందో అదా, లేకుంటే సేలింగ్ అంటే మనం అమ్ముతే వారి వద్ద సెకండ్ హ్యాండ్ రూపంలో ఏదైతే వెళ్తుందో అదా. ఇక్కడ ధర్మ పండితులు చెప్పే విషయం ఏంటంటే, మీ వద్ద ఉన్న ఈ సొమ్మును మీరు అమ్మడానికి వెళ్తే ఏ రేటు షాప్ వారు ఇస్తున్నారో దాని ప్రకారంగా మీరు లెక్క వేయండి. మీ వద్ద 85 గ్రాములకు ఎక్కువగా బంగారం, 595 గ్రాములకు ఎక్కువగా వెండి ఉంటే మొత్తం దానిని కనుక్కొని ఎంత ఉందో దానికి ఎంత ఇప్పుడు రేటు వారు ఇస్తారో తెలుసుకుని దానిలో నుండి 2.5% డబ్బులు మీరు సకాలంగా చెల్లించండి. మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించినదని ఆశిస్తున్నాను. వెండి బంగారం, బంగారం అయితే 85 గ్రామ్స్ కన్నా ఎక్కువగానే ఉంది, వెండి అయితే 595 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంది. ఇప్పుడు నేను వెండి మీద జకాత్ తీయాల్సిన అవసరం లేదా? ఈ రెండిటి నిసాబ్ వేరు వేరు, ఈ రెండిటిని కలపకూడదు. మరియు వేరుగానే అవి నిసాబుకు చేరితే అప్పుడు జకాత్ విధి అవుతుంది. ఏదైనా ఒక్కటి నిసాబుకు చేరింది ఆ ఒక్కదానికే జకాత్ మనం చెల్లించాల్సి ఉంటుంది, వేరే దానికి కాదు. ఒక సారు ఆలిం తను చెప్పారు ఏమిటంటే, 595 గ్రామ్స్ కి ఈక్వల్ గా మన దగ్గర 595 గ్రామ్స్ వెండికి ఈక్వల్ బంగారం ఉన్నా కూడా జకాత్ ఇవ్వాలి, ఎందుకంటే వారి జమానాలో అవి ఆ రెండు కాస్ట్ ఒక్కటిగా ఉండేవి, ఇప్పుడు అవి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. కానీ మనం ఏది తక్కువ ఉందో దానికి జకాత్ తీయాలి అన్నట్టు చెప్పారు. అర్థమైందా? కాలంలో రెండు ఒకే వారి కాలంలో 5 గ్రామ్స్ ఈక్వల్ టు 85 గ్రామ్స్ ఉండేది కాస్ట్ అని చెప్పి, అందుకని ఇప్పుడు మనం 595 గ్రామ్స్ కొన్నాం. ఎవరో ఒక మలిసాబ్ ఇమాం సాబ్ గారు, బంగారం మీ దగ్గర ఉన్నటువంటి బంగారం కూడా 595 గ్రాముల విలువకు సమానంగా ఉంటే ఆ బంగారంలో నుండి కూడా జకాత్ ఇవ్వాలి అని అంటున్నారు. అవునండి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వెండి వేరు బంగారం వేరు, వెండితో చేయబడినటువంటి ఆనాటి కాలంలోని కరెన్సీని దిర్హం అని, మరియు బంగారంతో చేయబడినటువంటి కరెన్సీని దీనార్ అని అనేవారు.
ఈ రెండిటి యొక్క లెక్క వేరువేరుగా ఉండినది వేరువేరుగా ఉండినది అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 20 మిఫాలన్ 20 దీనార్లలో నుండి జకాత్ బంగారంలో మరియు 200 దిర్హంలలో నుండి వెండి యొక్క జకాత్ గురించి చెప్పి ఉన్నారు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిసాబు జహబ్ గోల్డ్ యొక్క నిసాబ్ వేరుగా నిసాబుల్ ఫిద్దా బంగా వెండి సిల్వర్ యొక్క నిసాబ్ వేరుగా స్పష్టపరిచారు లా యుజ్తమఉ బైన ముఫర్రఖిన్ వలా యుఫర్రఖు బైన ముజ్తమఇన్ ఈ విధంగా వేరుగా ఉన్న వాటిని కలపడం కలిసి ఉన్న వాటిని వేరు చేయడం ఇది జంతువులలో గాని లేదా ఇలాంటి విషయాల్లో గాని దీనికి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా ఇచ్చేశారు మీరు వినడంలో ఏదైనా తప్పు చేశారా తొలిసా ఆ ఇమాం సాహబ్ నుండి ఏదైనా పొరపాటు జరిగిందా నాకు తెలియదు బహుశా ఇమాం సాహబ్ చెప్పి ఉండవచ్చును డబ్బులో కరెన్సీలో మీరు 595 గ్రాముల వెండికి సమానమైన వెండి రేటుకు సమానమైన డబ్బు మీ దగ్గర ఉంటే జకాత్ చెల్లించండి అని డబ్బు విషయంలో చెప్పి ఉండవచ్చును అని నేను అనుకుంటున్నాను అయినా మీరు మరోసారి కన్ఫర్మ్ చేసుకోండి కానీ హదీసుల ప్రకారంగా నాకు ఉన్న జ్ఞానంలో ధర్మవేత్తలందరి ఏకాభిప్రాయ ప్రకారంగా వెండి నిసాబ్ వేరు బంగారం యొక్క నిసాబ్ వేరు ఒకవేళ వెండి బంగారం ఏమీ లేదు కానీ 585 గ్రామ్స్ వెండి కొనంత సొమ్ము ఉంది ఒక సంవత్సరం దాటిపోతే ఆ డబ్బుల మీద జకాత్ ఇవ్వాలా